ఆయన మీదే మన జీవిత కాలమంతా ఆధారపడాలి. కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 17 నుండి 19 వచనాల దాకా చదవగా విందాం. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్రెహిలి అను పేరు పెట్టెను. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో నుండి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు హెనక్కొరే అనబడెను. అది లేహీలోనున్నది. సంసోను దానికి ఒక పేరు పెట్టాడు, ఎన్హ కొరే. అంటే అర్థం ఏంటంటే, పిలిచిన వాని ఓట. ఎన్హ కొరే అర్థం ఏంటంటే పిలిచిన వాని ఓట. ప్రిమిన్ వర్లరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే సంసోను మహాబలాజ్యుడు, దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆధారపడిన. ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను దప్పిక చేత చచ్చిపోయేటట్టున్నా, దయచేసి నా దప్పిక బాగా గమనించండి. సంసోను చేసిన రెండు పనులు, ఇక్కడ మనం చదివిన వాక్యంలో సంసోను చేసిన రెండు పనులు, ఫిలిస్తీయులు తన మీదకు వచ్చారు, తనతో యుద్ధం చేయడానికి తనను కట్టి పట్టి బంధించి తీసుకువెళ్ళాలని, లేదా వీలుగాతే చంపేయాలని. ఫిలిస్తీయులు దండెత్తి 1000 మంది వచ్చారు సంసోను మీదకి. 1000 మంది వచ్చారు. అక్కడ ఒక గాడిద దవడ ఎముక ఒకటి దొరికింది ఆయనకి, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి ఆయనకి ఏం దొరికింది? గాడిద దవడ ఎముక, ఇక్కడ ఎముక, ఒక ఎముక దొరికింది. ఆ ఎముకతో 1000 మందిని చంపేశాడండి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, సంసోను 1000 మందిని ఒక్కడిని చంపేసినట్టుగా చంపేశాడు. అయ్యా పేటేడు సంసోను, వింటున్నావా, నువ్వు మామూలు బలాజ్యుడివి కాదు, దేవుడి నామ స్తోత్ర. 1000 మందిని ఒక్కడిని చంపినట్టుగా చంపేశాడు. ఈ సమయంలో 1000 మందిని చంపడానికి అతనికి ఉపయోగపడిన ఆయుధం ఏమిటి? ఆ గాడిద ఎముకను తీసుకొచ్చి షోకేసులో పెట్టల. ఆ గాడిద ఎముక్కి రోజు ఒకసారి ఎట్టేటల. ఆ గాడిద ఎముకను గురించి తీసుకొచ్చి అనేకులకు చూపించి, ఇదిగో దీంతో నేను రక్షింపబడ్డాను, ఈ గాడిద ఎముకతో 1000 మందిని చంపాను అని అనేకులకు దాన్ని ప్రదర్శనగా చూపించాల, దాచుకోవాల, ఒక చరిత్ర దాని గురించి రాయాల, గుర్తుగా తీసుకొచ్చి ఆయన ఎక్కడ పెట్టాల. పని అయిపోయింది, గాడిద ఎముకని పారేశాడు. అప్పుడు ఒకసారి పని అయిపోయింది, చంపేశాడు, తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఏం చేశాడు? పారేసేసాడు. అంటే ఈ ఆయుధం ఉంటే మరొకసారి నేను గెలవచ్చు, ఈ ఆయుధం ఉంటే
మరొకసారి నాకు ఉపయోగపడుతుంది. ఈ ఆయుధాన్ని గురించి నా శక్తి సామర్థ్యాలు అనేకులకు చెప్పొచ్చు. పని అయిపోయింది, అవతల పారేసి. ప్రియమైన దేవుని బిడ్డ, అంత పెద్ద విజయాన్ని సంపాదించాడు. తర్వాత సంసోను ఒకసారి సింహాన్ని కూడా చీల్చేశాడండి, చంపేశాడండి. సింహం ఎదురుపడినప్పుడు అతను చనిపోతాడు అనుకున్నాడు, కానీ దేవుని కృపచేత సింహాన్ని కూడా అతను చంపేసేశాడు. సింహం తన మీదకు వచ్చిన దాని నుంచి తప్పించుకోగలిగాడు. ఇప్పుడు చిన్న అవసరం ఏమిటి? చిన్న అవసరం అంటే తప్పిక. సింహాన్ని జయించిన వ్యక్తి, 1,000 మందిని ఒక ఎముకతో జయించిన వ్యక్తి తప్పిక అయిందండి. ఈ తప్పిక విషయమై దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునామ స్తోత్ర. మనం పెద్ద పెద్ద పాపాలు విడిచిపెడతాం, చిన్న చిన్నవి విడిచిపెట్టాం, పెద్ద పెద్దవి విడిచిపెడతాం, చిన్నవి విడిచిపెట్టాం. ప్రియమైన వారలారా, ఇక్కడ సంసోను చేసిన పనిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయుధాల వల్ల, ఆస్తి వల్ల, బలం వల్ల, బలగం వలన నువ్వు నేను తృప్తిపరచబడం, చెప్పరిల్లం, దేవుని మీద ఆనుకుంటం ద్వారా, దేవుని మీద ఆధారపడటం ద్వారా మన ప్రాణము తెప్పరిల్లునుగాక.